అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసేందుకు ఎక్సైజ్ అధికారులతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలించి 12లోగా బృందాలు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నాయి. మరోవైపు కొత్త మద్యం విధానంపై ఎలా ఉండాలనే దానిపై ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా కూడా అధ్యయనం చేయించనున్నారు. ఆయా నివేదికలు, ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాక ఈ నెలాఖరులోగా కొత్త మద్యం విధానం సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్లో దాని అమలుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ పూర్తి చేసి 1 అక్టోబర్ నుంచి కొత్త విధానం అమలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం మాట్లాడుతూ ఆదాయం కోణంలో కాకుండా ఎక్కడ అవకతవకలకు అవకాశం లేని విధంగా నూతన మద్యం విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలను అధ్యయనం చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదు. మద్యం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుంది. దీంతో కొనే శక్తి లేక అనేక మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారాకు అలవాటు పడి ఆరోగ్యాల్ని నాశనం చేసుకున్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా నూతన విధానం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం ముసుగులో కొనసాగించిన వ్యవస్థీకృత దోపిడీ కుంభకోణంపై వారం రోజుల్లోగా సిఐడి దర్యాప్తు ప్రారంభమవుతుందని చంద్రబాబు ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతి, అవకతవకలు, విధానపరమైన లోపాలు, అడ్డగోలు, నిర్ణయాలు, కుంభకోణానికి సంబంధించిన లావాదేవీల దస్త్రాలు తదితరాలన్నీ సమగ్రంగా సిద్ధం చేసి ఈ వారం రోజుల్లోపే సిఐడికి అప్పగించాలని ఆదేశించారు. దర్యాప్తునకు ఎక్సైజ్ అధికారులు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసేందుకు ఎక్సైజ్ అధికారులతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలించి 12లోగా ఈ బృందాలు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నాయి. మరోవైపు కొత్త మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా కూడా అధ్యయనం చేయించనున్నారు. ఆయా నివేదికలు, ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాక ఈ నెలాఖరులోగా కొత్త మద్యం విధానం సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్లో దాని అమలుకు సంబంధించి ముందస్తు ప్రక్రియ పూర్తి చేసి 1 అక్టోబర్ నుంచి కొత్త విధానం అమలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం మాట్లాడుతూ ఆదాయం కోణంలో కాకుండా ఎక్కడ అవకతవకలకు అవకాశం లేని విధంగా నూతన మద్యం విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలను అధ్యయనం చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం
మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదు. మద్యం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రోడ్లు పెంచి పేదలను దోచుకుంది. దీంతో కొనే శక్తి లేక అనేక మంది గంజాయి, కల్తీ మద్యం నాటుసారాకు అలవాటు పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా నూతన విధానం ఉండాలి అని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం ముసుగులో సాగించిన వ్యవస్థీకృత దోపిడీ కుంభకోణంపై వారం రోజుల్లోగా సిఐడి దర్యాప్తు ప్రారంభమవుతుందని చంద్రబాబు ప్రకటించారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతి, అవకతవకలు, విధానపరమైన లోపాలు, అడ్డగోలు, నిర్ణయాలు, కుంభకోణానికి సంబంధించిన లావాదేవీల దస్త్రాలు తదితరాలన్నీ సమగ్రంగా సిద్ధం చేసి వారం రోజుల్లోపే సిఐడికి అప్పగించాలని ఆదేశించారు. దర్యాప్తుకు ఎక్సైజ్ అధికారులు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు.